హలో ఎవరివన్ మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ అంటే ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరగ్పూర్ యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఇన్ ద చైన్ ఆఫ్ ఐ ఐఐటి

ఇది మనకు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చారు ఇది ఒక పోస్ట్ డిప్యూటీ రిజిస్టర్ పోస్టు ఇవి రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది ఓబీసీ ఒక పోస్ట్ ఉంది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ గ్రేడ్ టూ సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ గ్రేడ్ టూ సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్ గ్రేడ్ టూ ఇవి ఒక రెండు పోస్టులు అన్ రిజర్వ్కి ఓబీసీకి ఒకటి మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ టూ చూసుకున్నట్టయితే అన్ రిజర్వ్ ఒక పోస్ట్ ఉంది తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీనియర్ ఆర్కిటెక్ట్ ఒక పోస్ట్ ఇది తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ ఇంజనీర్ ఆర్ నెట్వర్క్ ఇంజనీర్ ఒక పోస్టు అది ఎస్టీకి రిజర్వ్ అయి ఉన్న పోస్టు తర్వాత కౌన్సిలర్ అన్ పోస్టు ఒక పోస్టు ఇది అన్ పోస్ట్ ఉంది సో మొత్తం అన్ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఎస్టీ కేటగిరీ ఒకటి ఓబీసీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి మొత్తం పన్నెండు పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సరే అర్హతలు ఎక్స్పీరియన్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసుకున్నట్టయితే డిప్యూటీ చీఫ్ సిస్టమ్ మేనేజర్కి వచ్చేసి పే మ్యాట్రిక్స్ లెవెల్ వీళ్ళకి వచ్చేసి శాలరీ బాగానే ఉంది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకు లెవెల్ వచ్చేసి థర్టీన్ ఎయిట్ పే మ్యాట్రిక్స్ నుంచి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వీళ్ళకు పిహెచ్డి విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ప్రిసీడింగ్ డిగ్రీస్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెప్యూట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది పిహెచ్డి వాళ్ళకి అదే ఫస్ట్ క్లాస్ ఎంటెక్ ఆర్ ఎంఈ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఉంటే వీళ్ళకు థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవి అర్హతలు దీనికి వీళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఇయర్స్ అండి సారీ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉండాలి తర్వాత సూపర్ ఇంటెంటింగ్ ఇంజనీర్ చూసుకున్నట్టయితే వీళ్ళకు లెవెల్ థర్టీన్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ ఇది ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక స్టార్ట్ అవుతుంది వీళ్ళకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అండ్ నేషనల్లీ రెప్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి వీళ్ళకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళు ప్లానింగ్ డిజైనింగ్ వర్క్లో చేస్తే ఉండాల్సి ఉంటుంది సారీ దాంతోపాటు ఏజ్ లిమిట్ చూస్తే ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉండాలి తర్వాత డిప్యూటీ రిజిస్టర్ ఇది లెవెల్ ట్వెల్వ్ ఆఫ్ పే మాట్రిక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటు అలెవెన్సీస్ ఉంటాయి తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ పీ ఉండాలి దాంతోపాటు నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో మిగిలిన డీటెయిల్స్ మీరు ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళకి కూడా లెవెల్ ట్వెల్వ్ ఆఫ్ పే ఉంది తర్వాత ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ డిగ్రీ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ సేమ్ ఫిఫ్టీ ఇయర్సే తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రేడ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రేడ్ టూ ఆర్ సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ గ్రేడ్ టూ ఆర్ సీని సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్ గ్రేడ్ టూ వీళ్ళకి లెవెల్ లెవెన్ ఆఫ్ పే ఉందండి సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకు ఫస్ట్ క్లాస్ బీఈఆర్ బీటెక్ ఎంఎస్సి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండ తర్వాత ఏజ్ వచ్చేసి వీళ్ళకు ఫార్టీ ఇయర్స్ లోపల ఉండాలండి తర్వాత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ టూ చూసుకున్నట్టయితే వీళ్ళకు పేమెట్రిక్స్ లెవెల్ లెవెన్ ఉంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకు వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈఆర్ ఆర్ ఆర్ ఎంఎస్సి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ రిలవెంట్ దాంతోపాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ సీనియర్ ఆర్కిటెక్ట్ వీళ్ళకి చూసుకున్నట్టయితే పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ లెవెన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ ఇన్ రిలవెంట్ బ్రాంచ్ దట్ ఈజ్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ బిఆర్క్ డిగ్రీ సివిల్ ఎలక్ట్రికల్ టెలిఫోన్ ఆర్ వాటర్ వర్క్స్ శానిటరీ వర్క్స్ ఆర్టికల్చర్ వర్క్స్ ఆర్ఏసీ వర్క్షాప్ ఆర్కిటెక్చర్ యాజ్ అ కేస్ మేబీ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత వీళ్ళకి కూడా ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సిస్టమ్ ఇంజనీర్ నెట్వర్క్ ఇంజనీర్ చూసుకున్నట్టయితే వీళ్ళకు లెవెల్ టెన్ ఆఫ్ పేమెట్రిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకు ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఆర్ ఎంసెట్ ఎంఎస్సి డిగ్రీ ఉండాలి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలండి కౌన్సిలర్ వచ్చేసి వీళ్ళకు టెన్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ లెవెల్ టెన్ ఉంది ఫిఫ్టీ సిక్స్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఆర్ సోషల్ సైకాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఏ క్లినికల్ ఆర్ మెడికల్ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ తర్వాత వీళ్ళకి వచ్చేసి ఎంఫిల్ పిహెచ్డి ఉంటే బెటరు వీళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఏజ్ లిమిట్ ఉంది రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాటికి రూల్స్ ప్రకారమే ఉంటుందండి మామూలుగా దాంతోపాటు మనం ఎక్కడ అప్లై చేయాలనేది ఒకసారి చూసుకోండి క్యాండిడేట్ ప్రొసెసింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ హెచ్టిటిపి డబ్ల్యూ డాట్ ఐఐటి కేజీపీ డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళి క్విక్ లింక్స్లో క్లిక్ చేసిన తర్వాత నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లిక్ చేసిన తర్వాత దానిపైన మనం ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్లో చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని ఆ సైన్ చేసిన తర్వాత హార్డ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్ని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఈ త్రీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరగ్పూర్ సెవెన్ టూ వన్ త్రీ జీరో టూ వెస్ట్ బెంగాల్ ఇండియా వీళ్ళకి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై లోపల హార్డ్ కాపీస్ వెళ్ళేటట్టుగా మనం పంపించాల్సి ఉంటుంది సో ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఏదైతుందో అది ఆన్లైన్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఆన్లైన్ని మనం హార్డ్ కాపీస్ పంపించడానికి సెప్టెంబర్ ముప్పై అనేది లాస్ట్ డేట్ అండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు దాంతోపాటు మీరు కింద కామెంట్లో పెట్టండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్